శ్రీ గురుభ్యో నమః. సింహరాశి 2023 డిసెంబర్ 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి 2వ 10 రోజులలో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 11వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 1:44 వరకు, 11 ఉదయం నుంచి 15 మధ్యాహ్నం 1:44 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఉద్యోగంలో ఏదో కొత్త నిర్ణయాలు ఉంటాయేమో అనుకుండొచ్చు. కొత్త నిర్ణయాలకు ఉండవు, మీ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. పై అధికారులతో మాట్లాడే తీరులో మీ ఆలోచనలు కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ కొంచెం నెమ్మదించండి. సహోద్యోగులతో కూడా కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేయండి. వారితో వ్యతిరేకత తెచ్చుకోవద్దు, పై అధికారులతో అంతకంటే తెచ్చుకోవద్దు. సంతానంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక విషయం అంతా చెప్పి అయినా పక్కింటి ఆయనకి పెద్ద అంకులకి చెప్పకు, లేకపోతే వెనకంటి వారికి చెప్పొద్దు అనొద్దు. మీరు చెప్పటం ఎందుకు, ఆ తర్వాత ఈ మాట అంటాం ఎందుకు, వారు వెంటనే తల ఊపి వెంటనే పోయి చెప్పేస్తారు. కనుక ఏది రహస్యమో ఏది రహస్యం కాదో తెలుసుకొని పిల్లలకు చెప్పటం మంచిది. రెండోది, వారి ఆరోగ్య విషయాలపైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపించలేకపోతారు. వారి యొక్క వివాహ విషయాల్లో ఏదైనా కొంత నిర్ణయాలు జరిగితే, 12వ తేదీ తర్వాత కొంత నిర్ణయాలు జరిగితే, ఆ నిర్ణయాలపైన మీరు సరైనటువంటి అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు సరైన అవగాహన తెచ్చుకోలేకపోతున్నారు అనే బాధ వారికి ఉంటుంది. అలాగే వారి ఉద్యోగాలు కావచ్చు, వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, వారి వివాహ విషయాలు కావచ్చు, లేక వారి కుటుంబంలో ఉండేటువంటి కొన్ని ఏమైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధ లాంటివి ఉంటే అవి మీ దృష్టికి తేలేకపోయిన కారణంగా కావచ్చు. నాన్నగారు ఏం పట్టించుకోవట్లేదు, అమ్మగారు ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటారు. కనుక సంతాన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపండి. ఉద్యోగ విషయాల్లో ఒక చిన్న ఫైల్ కావచ్చు, అది సరైన సమయానికి మీరు ముందుకు పంపలేని కారణంగా దాని ప్రభావం అనేది మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈరోజు కాదు రేపు పంపిద్దాంలే అనుకుని కొంచెం మీరు కనుక సోమర్తరమైన తెచ్చుకొని కనుక వాయిదా వేసుకుంటే దాని ప్రభావం ఇమీడియట్గా కనబడుతుంది. సో 11, 12, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నం 1:44 వరకు అనుకూలతలు లేవు. ఎక్కడన్నా చిన్నపాటి తిన్నా కూడా అది తాత్కాలికమే, అంతకుమించి లబ్ధి అనేది కనపడదు. కనుక పై అధికారులతో ఎక్కడా కూడా అనవసరంగా వివాదం తెచ్చుకున్న విధంగా మీ మాటలు ఉండకూడదు. సహ ఉద్యోగులతో కూడా మాట్లాడే సమయంలో కొంచెం వారిని నొప్పించకుండా ఉండే మార్గం చేయండి. ఒకవేళ మీరు మాట్లాడుకుంటే, మీరండి ఇంద్రుడండి చంద్రుడండి మీరు అనుకుంటారండి, బ్రహ్మాండంగా ఉంటుందండి, ఇది నా ఎక్కడో గొంతుని చెప్పే మాట కాదండి, నాభిని చూస్తున్న మాట, ఆ విధంగా మాట్లాడండి. మీ పర్పస్ సర్వ్ చేసుకోండి. అంతే, ఏంటి నువ్వు కాకపోతే నీ తాత ఇంకోటి వస్తాడు, ఏంటి నువ్వు ఈరోజు ఉంటావు రేపు పోతావు, ఇట్లా మాట్లాడద్దు. కొంచెం తగ్గి మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ఇక 2వ పాయింట్కి వచ్చేసి, 15వ తేదీ మధ్యాహ్నం 1:44 నుంచి ప్రారంభమై 19వ తేదీ సాయంత్రం 6:21 వరకు ఉన్న సమయం అంతా ఇది చాలా పసంతగా ఉంటుంది, జోష్గా ముందుకు వెళ్తుంటారు. ఇక ప్రేమికులుగా ఉండేవారు వారు చెప్పనక్కర, వారి ఆలోచనలు చాలా హై స్థాయిలో ఉంటాయి. దంపతులుగా ఉండేవారు కూడా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. వ్యాపార భాగస్వాములు ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. అంతకుముందు మాట్లాడుకుంటారా అంటే మాట్లాడుకుంటారు, అది వేరు. కానీ ఈ సమయంలో మాత్రం మనసు ఇప్పి మాట్లాడాలనేటువంటి ఆలోచనకి వారు వస్తుంటారు. ఇక దీంతోపాటు ఒక్కోసారి ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉండి హాస్పిటల్ చుట్టూ వెళ్తే రిపోర్ట్స్ ఎలా వస్తాయి, ఏమిటో ఈరోజు రేపు ఇస్తారు రిపోర్ట్స్, ఆ రిపోర్ట్ చూస్తే కానీ మనకు తెలియదు అనుకుని కొంతవరకు వెయిట్ చేస్తుంటారు, బాధతో వెయిట్ చేస్తుంటారు. మీరు అంత బాధపడాల్సినంత అవసరం లేదు. రిపోర్ట్స్ కొంతవరకు మీకు ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు వస్తాయి. ఆ రిపోర్ట్ వస్తే అనవసరంగా డబ్బు ఎంత అవుతుందో, ఏ డాక్టర్ ఎంత అవుతుందో, ఏ ఆపరేషన్ అంటాడో, అది అంటాడో, ఇది అంటారో, ఏవో బాధలు ఉంటాయి. కనుక మీరు చాలా నిశ్చింతంగా ఉండవచ్చు. దీంతోపాటు శస్త్రచికిత్సలు ఏదైనా ఉంటే అవి కొంచెం తప్పిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్, అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే రుణభారం తగ్గించుకోవడానికి అవకాశాలు వస్తుంటాయి. శత్రువుల పైన విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా అంది వస్తుంటాయి. ఒక విధంగా సెకండ్ పాయింట్ అనేది హైలీ ఫేవరబుల్గా ఉంటుంది. ఈ హైలీ ఫేవరబుల్గా ఉన్న కారణంగా మీరు మహాసంతోషంగా ఉంటారు. 15వ తేదీ మధ్యాహ్నం నుంచి 16, 17, 18, 19వ తేదీ సాయంత్రం 6:21 వరకు. నెక్స్ట్, 3వ పాయింట్లోకి వెళ్తే 19 సాయంత్రం
6:21 నుంచి 20 అర్ధరాత్రి వరకు ఉన్నట్టు సమయం ఇది నత్తనడకే. ఇది వాస్తవంగా 20 కాదు, 21 కూడా నత్తనడకే ఉంటుంది. నెక్స్ట్ 3వ 10 రోజుల్లో కనుక అనవసరంగా కొత్త కార్యక్రమాలపైన మొగ్గు చూపవద్దు. వీరెంతరకు డ్రాప్ కావటం మంచిది, అనుకూలం ఉండదు. తీరా డబ్బంతా ఖర్చు పెట్టేసి పనింత చేసిన తర్వాత లాస్ట్లో అది అన్ఫేవరబుల్ రిజల్ట్ వచ్చిందనుకో, సమయం వృధా అయిపోతుంది, డబ్బు కూడా వృధా అవుతుంది. కనుక 19 రాత్రి 20 అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటువంటి సమయంగా భావించాలి. ఇక నక్షత్రం ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉండుంటాయి, కనుక ఏ నక్షత్రం వారికి ఏ సమయాలు అనుకూలం కాదో అది తెలియజేస్తాను. ఇక మఖ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 12:14 వరకు, మార్నింగ్ ఒక కొత్త సమయం మాత్రమే మధ్యాహ్నం వరకే, తిరిగి 19వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి అంటే 1:22 నుంచి 19వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి 19 పూర్తిగా వేకుంజం వరకు, అంటే ఒక విధంగా చెప్పాలంటే 19 రాత్రి నుంచి 20 ఉదయం వరకు అనుకోండి, అది అనుకూలం కాకుండా ఉంటుంది. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం పూర్వపురుగు నక్షత్ర జాతకులకి 11వ తేదీ మధ్యాహ్నం 12:14 నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 11:57 వరకు, తిరిగి 20వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుకూలం కాదు. నెక్స్ట్ ఉత్తరా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి సింహరాశి జాతకులకి 12వ తేదీ మధ్యాహ్నం 11:57 నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 11:05 వరకు కూడా ఇది అనుకూల సమయం కాదు. ఇవి నక్షత్రం ప్రకారం చెప్పేటువంటి అనుకూల సమయాలు కాదు, ఇక అంటే వ్యతిరేక సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. ఇక రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినా సరే ఈ 2వ 10 రోజుల్లో అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 సమయాలు ఉన్నాయి ఈసారి. ఆ 3 ఎప్పుడంటే 11వ తేదీ ఉంది, 11వ తేదీ ఉదయం 7:10 నుంచి సాయంత్రం 6:52 వరకు. ఇక 2వ సమయం 16వ తేదీ ఉదయం 9:15 నుంచి రాత్రి 8 గంటల వరకు. 3వ సమయం 19వ తేదీ మధ్యాహ్నం 1:06 నుంచి రాత్రి 12:08 వరకు ఇది అనుకూలం కానటువంటి సమయాలు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఏదేమైనా ఈ సింహరాశి జాతకులకి మొదటి పాయింట్లో ఉద్యోగం, వ్యాపారం, సంతాన విషయాల్లో మాత్రం కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాళ్ళకు చిన్నపాటి పరిహారాన్ని తెలియజేస్తున్నది ఏమిటంటే 12వ తేదీ కార్తీక అమావాస్య, ఆ రోజు మంగళవారం, అనురాధ నక్షత్రం, చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు. మీ ఆలోచనలు ఎక్కడ ముందుకు పో, అనవసరంగా బ్రేకులు పడుతుంటాయి. కనుక అలాంటి 12వ తేదీ మంగళవారం మధ్యాహ్నం భోంచేసిన తర్వాత వీలైనంత వరకు దీర్ఘంగా నిద్రపోయేవారు ఉంటారు, కొంచెం నిద్రను తగ్గించండి. ముఖ్యంగా కొంచెం కోడి నిద్రపోయేవారు ఉంటారు, కనుక దీర్ఘ నిద్ర మాత్రం వద్దు. మంగళవారం ఆ రోజు రాహుకాలం మధ్యాహ్నం 3 to 4:30 ఉంటుంది, ముఖ్యంగా ఆ సమయంలో మాత్రం నిద్రపోవద్దు. 3 గంటల నుంచి 4:30 మధ్య మాత్రం నిద్రపోవద్దు. ఏదైనా కునికిపాట్లు పడితే పర్వాలేదు, కానీ గురకపెట్టి నిద్రపోయేవారు ఉంటారు. కనుక 12వ తేదీ సింహరాశిలో జన్మించిన జాతకులు గురకపెట్టి మాత్రం నిద్రపోవద్దు, కొంచెం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఆ సమయంలో టీవీ చూడండి, లేదా పుస్తకం చూడండి, లేదా సెల్ ఫోన్ చూసి యూట్యూబ్ ఛానల్స్ అవి చూస్తుండడానికి ప్రయత్నం చేయండి. శుభం.